మాస్ క్లాస్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తాతకి తగ్గ మనవడిగా బాక్సాఫీస్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాడుతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. హరికృష్ణ గారితో చాలా సినిమాలకి నా ప్రయాణం కొనసాగిందని ఆయన చెప్పారు. హరికృష్ణ తనని సొంత తమ్ముడిలా చూసుకున్నారని రాకేష్ మాస్టర్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అల్లరి రాముడు షూటింగ్ జరుగుతుండగా తనని మేనేజర్ భోజనానికి పిలిచారని, ఆ సమయంలో తాను మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ను కలిశానని రాకేష్ మాస్టర్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ను ఆర్టిస్ట్గా తాను చాలా ఇష్టపడతానని రాకేష్ చెప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ చూస్తే అన్నగారు గుర్తుకొచ్చారని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తనని బాబాయ్ అని పిలుస్తారని, ఇక అలాగే ఆది సినిమాకి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ క్లైమాక్స్ ఫైట్ సీన్లో ఫోటో ఫ్రేమ్ని తారక్ గుద్దేయగా గాజు బెంకలు చేతికి గుచ్చుకున్నాయని, ఎన్టీఆర్కి నరం కట్టయిందని, హరికృష్ణకి కాల్ వచ్చిందని రాకేష్ మాస్టర్ అన్నారు. రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాత ప్రాజెక్ట్స్పై దృష్టి పెట్టారు. కొరటాల ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ చెరో సినిమాలు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్లు కొన్ని నెలల గ్యాప్లోనే మొదలు కాబోతున్నాయి. కొరటాల శివ సినిమాలో స్లిమ్ లుక్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించగా, ప్రశాంత్ నీల్ సినిమాకి మాత్రం తారక్ కొంచెం బాడీ బిల్డ్ చేసుకోబోతున్నారట. పాత్రకు తగిన విధంగా యంగ్ టైగర్ తన లుక్ని మార్చుకుంటున్నట్టుగా సమాచారం.